మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు, పాటించలేదు. ప్రజా దర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి, కేసీఆర్ గడీలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్ గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు. ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒక రోజు కూర్చోబెట్టిండ్రు, ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు, జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పిండ్రు. మేము చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే, పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు. కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలే, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతిరి, నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్ గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వాళ్ళకి తిరిగి. ఇవాళ హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు, ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు, అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చింది అంటున్నారు. ఇయ్యాలే కదా, మినిమం కట్టసి కదా, చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత, నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు, ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు, ఆయన ఏ హోదాలో పోయిండు దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమికిన వాళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే, మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే, మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని, ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టే, పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి, ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు.